ప్రభు పేరట మీ అందరికి షలోమ్. సాధారణంగా సైతాను చేసేటటువంటి ఎత్తుగడల్లో ఒకటి ఏమిటంటే ఒక అబద్ధాన్ని నమ్మే విధంగా చేస్తాడు, ఒక అవాస్తవాన్ని నమ్మే విధంగా చేస్తాడు. లేనిపోని వార్తను, లేనిపోని విషయాన్ని నిజమే అన్నట్టుగా చేస్తాడు. అది భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ చుట్టూ కావచ్చు. లేని వాటిని ఉన్నట్టుగా నిన్ను భ్రమపరచడమే సైతాను పని. ఏ పండైనా తినొద్దన్నాడా? అవును, తినొద్దన్నాడు. తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ కళ్ళు తెరవబడతాయి, జ్ఞానోదయం అవుతుంది, నువ్వు మిస్ యూనివర్స్ అయిపోతావు. అంతేగా మరి, నువ్వు దేవతవైపోతావు. యు విల్ బి లైక్ ఎన్ ఏంజెల్, దేవతవైపోతావు అని అంటూ ఉన్నప్పుడు నువ్వేమో దేవతవైపోతావు అని చెప్పి అంటున్నావు. మరి ఆ దేవుడేమో పండు తింటే నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడు. ఒట్టి మాట, అదంతా ఒట్టిదే. అసలు మీరు చావనే చావరు. ఎవరి మాట నమ్మాలి? సృష్టించిన సృష్టికర్త మాట నమ్మాలా? ఒక అబద్ధాన్ని సృష్టించిన సైతాను మాట నమ్మాలా? కానీ వినండి, సైతాను ఎంత తెలివిగా అవ్వను మేనేజ్ చేశాడో తెలుసా, నమ్మించాడో తెలుసా. కొన్ని అబద్ధాలు చెప్పాడు, కొన్ని వాస్తవాలు చెప్పాడు, కడకు అవ్వను మోసం చేసి పడేశాడు, అబద్ధమే నిజముగా భావింపచేశాడు. వినండి సహోదరి సహోదరులు, నిన్ను నీ జీవితాన్ని, నిన్ను నీ భవిష్యత్తును, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలి అని ఒకే ఒక్క ఎత్తుగడ వేసిన సైతాను నమ్మిస్తాడో? దేన్ని నమ్మిస్తాడో తెలుసా? లేనిదాన్ని నమ్మిస్తాడు. నీ అపూహను, నీ అనుమానాన్ని, నీ అనాలోచితమైనటువంటి తలంపులను నిజమే అన్నట్టుగా నమ్మించి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా చేసి పడేస్తాడు. ఇప్పటికీ ఎన్నో కుటుంబాల్లో సంతోషం లేదు. కారణం తెలుసా? భర్త మంచివాడు కాదు అనా? కాదండి. భార్య మంచిది కాదు అనా? కాదండి. మరి సైతాను నీ చేత అలా నమ్మించాడు. సైతాను నీ హృదయంలో ఆ పాపిష్టి చేదు అనుమానపు విత్తనాన్ని విత్తి పడేశాడు. ఆ విత్తనం కాస్త మొలకెత్తింది, మొక్కయింది, ఇప్పుడు రానుగా మారిపోయింది. నీ భర్త ఎంత మంచివాడైనా, నీ భార్య ఎంత మంచిదైనా, నువ్వు మాత్రం నమ్మనే నమ్మవు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇలాంటి చక్కని ఉత్తమురాలు భార్య దొరికితే ఈ పాపిష్టోడికి ఏమొచ్చింది అని అనుకుంటారు. ఇంత మంచి భర్త దొరికితే ఈ పాపిష్టానికి ఏమొచ్చింది? పోయేకాలం ఇలా నరకం చూపించుకుంటుంది, కుటుంబాన్ని కూల్చుకుంటుంది అని అంటారు. ఎందుకని? అందరికీ తెలుస్తుంది నీ భార్య ఎంత మంచిదో, నీ బంధువులకు తెలుసు నీ భార్య ఎంత మంచిదో. తన మాట తీరు, తన ప్రవర్తన ఇతరులకు ఊరటనిస్తుందని, ఆదరణ ఇస్తుందని, తెలివైందని, జ్ఞానం కలిగిందని. నీ భార్య గురించి నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, నీ బంధువులు తెలుసు, మీ ఇంటి చుట్టూ ఉన్న అందరికీ తెలుసు మంచిదని. కానీ నీకు ఒక్కడికే పోయే కాలం వచ్చింది. ఎందుకని? ఆ విత్తనం వేశాడు సైతాను గాడు. ఆ విత్తనం కాస్త మొలిచింది, మొలకెత్తింది, ఇప్పుడు మ్రానుగా తయారైంది. వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరేమనుకుంటున్నా, నీలో ఉన్నటువంటి ఆ పాపిష్టి అనుమానపు పిశాచే నిన్ను విడిచిపెట్టదు. సేమ్ థింగ్ విత్ భర్త కూడా. నీ భర్త ఎంత మంచివాడైనా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ భర్త గురించి చాలా మంచివాడండి అని చెప్పినా ఈ భార్య అనుకుంటుంది వీళ్ళు కూడా మోసపోయారు పాపం. ఎవరు కూడా మోసపోయారు? మా ఆయన అపార్ట్మెంట్లో అందరినీ మోసం చేసేసాడు. ఆ కిరాణా కొట్టుకోడ దగ్గరికి వెళ్తే, అమ్మ నిజంగా నువ్వు చాలా ధన్యురాలు అమ్మ. ఏ ఎందుకని? మీ ఆయన లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ, నిన్ను కూడా బొట్లో వేసేసాడా? మీ ఆయనకి ఇదే పని, ఎప్పుడైనా కొన్ని బొట్లు పట్టుకెళ్తాడు అందరిని వేద్దామని చెప్పి. చూశారా, ఒక అనుమానపు విత్తనం పడినప్పుడు లోకమంతా ఒకలా చూస్తుంటుంది, కానీ ఈ అనుమానపు పిశాచి మాత్రం తన అనుమానంతోనే చూస్తుంది. లోకమంతా సంతోషిస్తుంది, కానీ అటువంటి వ్యక్తిని కలిగిన భార్య మాత్రం నరకాన్ని చూస్తుంది, భర్త మాత్రం నరకాన్ని చూస్తాడు. లోపం ఏమిటో, లోపం ఎవరిలో ఉందో తెలుసుకోకుండా ఒకవేళ నువ్వు తొందరపడినట్లయితే వినయ్య వినమ్మ, లోకమంతా సంతోషిస్తుంది కానీ నువ్వు ఒక్కడవే నరకాన్ని చూస్తావు. నిన్ను బట్టి, నీ భర్తను బట్టి లోకమంతా సంతోషిస్తుంది, నీ భార్యను బట్టి అందరూ సంతోషిస్తారు. కానీ లోపము కలిగిన నువ్వు ఒక్కడవే, లోపాన్ని గ్రహించలేని నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే నరకాన్ని అనుభవిస్తావు, అనుభవిస్తున్నావు. సరి చేసుకుంటావా? వాస్తవం గ్రహిస్తావా?
ఏ కళ్ళతో ఇప్పటి వరకు నీ భర్తను నీ భార్యను చూస్తూ వచ్చావో ఆ కళ్ళను పక్కన పెట్టేసి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కళ్ళతో నీ భర్తను చూడు, నీ భార్యను చూడు, నీ ఇంటి వాళ్ళను చూడు, మనుషులను చూడు. వినో, ఈరోజు నుంచి నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి, చూడు. నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా లోపములు మేము సరిచేసుకోకపోతే సంతోషించలేము, లోపట మచ్చరము అసూయతో నిండిపోతే సంతోషించలేము, అసత్యాన్ని నమ్మి ఎవరు ఏడ్చినా ఆఖరికి నువ్వు కూడా పట్టించుకోలేకపోయావు. ఈరోజు మా మధ్య ఉన్నారేమో నాయన, భర్త మంచివాడైనప్పటికీ, భార్య మంచిదైనప్పటికీ, బిడ్డలు మంచివాడైనప్పటికీ, అత్త మామ మంచివారైనప్పటికీ గ్రహించలేక జ్ఞానం లేక మంచివారు ఉన్నప్పటికీ అనుమానంతో వారిని చూస్తూ నరకాన్ని అనుభవించేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే నాయన, నిన్ను ఆధారం చేసుకుని వాస్తవమును గ్రహించి ప్రశాంతంగా సంతోషంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.